సాంప్రదాయ పద్ధతిలో పంటలు పండిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ లాభాల బాటలో సాగుతున్నారు గుంటూరు జిల్లాకు చెందిన నూతక్కి గ్రామ రైతులు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేస్తూ వైవిధ్యమైన సేద్యానికి శ్రీకారం చుడుతున్నారు. అరెకరం విస్తీర్ణంలో ప్రకృతి విధానంలో విభిన్న ఉద్యాన పంటలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. సీజన్తో సంబంధం లేకుండా 365 రోజులు పంట ఉత్పత్తులను సాధిస్తూ సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. రైతు సాధికార సంస్థ ప్రతినిధుల సహకారంతో క్షేత్రస్థాయిలో ప్రకృతి సాగు పట్ల మెళుకువలను తెలుసుకుని సేద్యంలో విజయపదంలో ముందుకు సాగుతున్న నూతక్కి గ్రామ రైతులతో మా ప్రతినిధి వసంత్ ముఖాముఖిని ఇప్పుడు చూసేద్దాం. క్రిమిసంహారక మందులు ఎటువంటివి వాటిని వినియోగించకుండా కేవలం ఏవైతే సనాతనంగా వస్తున్నటువంటి పద్ధతులను అవలంబించి ప్రస్తుతం ఫార్మింగ్ చేస్తున్నట్టు కూడా ఈ గ్రామాలకు చెందినటువంటి రైతులు చెప్పారు. ప్రస్తుతం అసలు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు చేయవలసి వచ్చింది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ప్రస్తుతం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతు నారాయణ రెడ్డి మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సరే ఏంటి, ఎందుకు ఈ మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ దీన్ని ఎంచుకున్నారు, క్రిమిసంహారక మందులు వాడుతున్నారా, కేవలం ఆర్గానిక్ పద్ధతుల్లో వీటిని పండిస్తున్నారా? ఇది ఆరోగ్యపరంగా మనం చేస్తున్నారు సార్. ఆకులతో యాపాకు అట్ట కషాయాలు తయారు చేసి పురుగు మందులు అవి తయారు చేస్తున్నాం. మామూలుగా ఎరువులు వచ్చేదాకేమో పెంటపోగు, వర్మి అట్టండివి వాడుతున్నాం. ఎక్కువ పురుగుకి మాత్రం బయో ఈ విక్టిసీలియం బయోరియా అవి వాడుతున్నాం. అది సరే. ఏమేమి పంటలు పండిస్తున్నారండి ఈ ఆర్గానిక్ పద్ధతుల్లో? ఏ రకాల పంటలు పండి, కేవలం ఆకుకూరలైనా లేకపోతే పళ్ళు లేదంటే మరి మిగతా తోటలు ఏమైనా సాగు చేస్తున్నారు? ఆకుకూరలు, బెండలు, మిర్చి, వచ్చేదాల కంది, కాలీఫ్లవర్, క్యాబేజీ అన్నీ వేస్తున్నాం. వేరుశనగ అట్ట కూరగాయలు మొత్తం ఇంట్లోకి సరిపోను మొత్తం చేస్తాం. వీటికి సంబంధించి ఎంతమేరకు దిగుబడి వస్తుంది, ఎవరెవరికి సంబంధించి వీటిని పంపిణీ కేవలం అమ్ముతారా లేకపోతే మీరు మాత్రమే వీటిని వినియోగిస్తారా? లేదా అమ్మటం ఏమి లేదు, మా వారికే ఫ్రెండ్స్కి వాళ్ళకి చుట్టాలకి పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు మామూలుగా సాగు ఎట్లా అవుతుందండి? ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తే వాటికి సంబంధించినటువంటి దిగుబడి ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు మినుము కానీ, మొక్కజొన్న కానీ, లేకపోతే కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, వీటన్నిటికీ సంబంధించి సాగు ఎట్లా వస్తుంది? సాగు మామూలుగా బయట మీద తక్కువగా వచ్చినా ఆరోగ్యం బాగుంటుందని చేసుకుంటున్నాం. అది సుమారుగా ఎన్ని సంవత్సరాలు పెట్టి చేస్తున్నారు ఈ ఆర్గానిక్ పద్ధతి? 20 సంవత్సరాలు మట్టి చేస్తున్నామండి. అలాగే ఎవరైతే ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు కూడా రైతు సాధికార సంస్థ నుంచి వైపు నుంచి పూర్తిగా ఆర్థికంగా కావచ్చు, అలాగే వారికి కొన్ని మెలకువలు నేర్పేటటువంటి సహకారాన్ని కూడా అందిస్తారు. ప్రస్తుతం రేవతి గారు కూడా ఉన్నారు, ఆవిడని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. మనం ఎలా చూడాలి ఈ ఆర్గానిక్ పద్ధతుల్లో రైతులు చాలా పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో ఈ కల్టివేషన్స్ చేసేందుకు ముందుకు వస్తున్నారు, సో మన వైపు నుంచి ఎటువంటి సహకారాన్ని అందిస్తాం? మన వైపు నుంచి అందరికీ ముందుగా నమస్కారం అండి. నా పేరు జి రేవతి, నేను ఇక్కడ నూతక్కి ఐసిఆర్పీగా పనిచేస్తున్నానండి. ఇక్కడ మా యూనిట్ ఇన్ఛార్జీలతో సలహా మేరకు అందరికీ కషాయాలు తయారు చేయడం, రైతులను ఎక్కువ మోటివేట్ చేయడం, రైతులను ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో మార్చడం కోసం మేము పెద్ద ఉద్యమంగా ఏర్పడి అందరినీ కొంతమంది రోజుకి ఎట్లేదన్నా 10-20 మంది రైతులను కలుస్తున్నాము. అందరికీ మార్చే విధానంగా చూస్తున్నాము. మారిన రైతుల్ని ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళకి మార్కెట్ చూపించే విధంగా మేము సహకారం అందించడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతులకు సంబంధించి మనం చూసిన సందర్భంలో కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, అయితే ప్రస్తుతం ఆర్గానిక్ ఫార్మింగ్ పూర్తయి పంట చేతికి వచ్చింది, అంటే కల్టివేషన్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం దిగుబడి చేతికి వచ్చిన తర్వాత వాటిని మార్కెట్ చేసుకోవడంలో కావచ్చు లేకపోతే వాటికి సంబంధించిన ధర వచ్చేటటువంటి విషయంలో రైతులకు కొన్ని అపోహలు ఉన్నాయి, వాటికి ఏ రకమైనటువంటి సలహాలు మన వైపు నుంచి ఇస్తున్నాం? మన వైపు నుంచి అండి, ఇప్పుడు కొత్తగా టీటీడీ వాళ్ళు మనకి రైతు సాధికార సంస్థ టీటీడీ వాళ్ళు టైఅప్ అయ్యారు. ఆ టైఅప్ అయిన కారణంగా పండిన పంటలు మినుము, పెసర, ఏదైనా స్వామివారికి ఉపయోగించే ప్రసాదాల్లో వినియోగించడం కోసం రైతులు ఎంత మొత్తంలో S2S పద్ధతిలో, అంటే సీడ్ టు సీడ్ కెమికల్ నేలలో భూమి విత్తనం వేసేటప్పటి నుంచి చేతికి వచ్చేంతవరకు ఎటువంటి కెమికల్ వాడకుండా ఉంటే టీటీడీ వాళ్ళు ఎంత మొత్తంలో అయినా ఉన్న మార్కెట్ కంటే 15% ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి మేము తీసుకుంటామని ఒక మనకి ఉత్తర్వులు జారీ చేశారండి. ఇప్పుడు ఆ విధంగానే కొన్ని మన ద్వారా ఏం రాయించుకుంటున్నారంటే మేము టీటీడీకి ఇచ్చే విధానంగా అప్లికేషన్స్ అనేది ఫిలప్ చేసుకుంటున్నారు. మనం రైతు మార్కెట్ లేదనే విధానం బాధపడే విధానం ఇంకా ముందు ఉండదని మేము ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు మన అంటే రైతు సాధికార సంస్థ వైపు నుంచి రైతులు వేటిని సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు, మీ సహకారం ద్వారా ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతులు వేటిని ఫార్మింగ్ చేస్తున్నారు, కేవలం కూరగాయల వరకు మాత్రమే ఆర్గానిక్ పద్ధతులు పండిస్తున్నారు అనేటువంటి చర్చ బయట నడుస్తుంది. సో ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్లో వేటిని రైతులు పండిస్తున్నారు. ఇప్పుడు కూరగాయలు ఒకటే కాదండి, ఇప్పుడు మీరు చూసారు కదా ఇట్లా కంది, పసుపు, మినుము, మనకి చెరకు,
చెరకు ఇవన్నీ చేస్తున్నాము. అట్లాగే కందులు, కందు సాగు చేస్తున్నాము. మినుములు, పెసలు, శనగలు. ఇప్పుడు మనం బెల్లం కోసం అయితే చెరకను కూడా మనం సొంతగా పండించుకొని దానిని మనమే ప్రాసెసింగ్ చేసుకునే మిషన్స్ కూడా మనకి ఇక్కడ దగ్గరలో శృంగారపురంలో దొరుకుతున్నాయండి. అది కూడా మేమే చేయిస్తున్నాము. ప్రాసెసింగ్ రైతులే చేయించుకొని మార్కెట్ చేసుకుంటున్నారు. మార్కెట్ విధంగా అంటే ఇంతకుముందు అందరికి కొంచెం అపోహలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మన రైతు సాధికార సంస్థ దాన్ని కూడా విడనాడటానికి అందరికీ చేసే రైతులందరికీ సర్టిఫికేట్ ఇప్పించాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నారు. టీటీడీ వాళ్ళకి మనకి ఇచ్చేవారి స్వామివారి ప్రసాదాల్లో వాడాలని చెప్పేసి పసుపు కానివ్వండి, మినుములు కానివ్వండి, పెసలు కానివ్వండి, మనం పండించే పంట ఏదైనా రైతులకి, వరిలో 12 రకాల వరి విత్తనాల్లో వెరైటీలు కానివ్వండి, అట్లా అన్నీ కూడా మనం టీటీడీ వాళ్ళు కొనే పద్ధతిలో రైతు సాధికార సంస్థ చాలా ముందుకు ప్రోత్సాహం ఏర్పాటు చేసిందండి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమైనా పెరిగిందా? పెరిగిందండి, చాలా పెరిగిందండి. ఇప్పుడు మన డిపిఎం గారు, రాజకుమారి గారు అన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారండి. కింద స్థాయి నుంచి బాగా జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మా యూనిట్ ఇన్ఛార్జెస్ కూడా మాకు బాగా గైడెన్స్ ఇస్తూ రైతులను ఎట్లా మోటివేట్ చేస్తున్నారు మేడం? కొంతకాలంగా ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి కొంత పెరుగుతున్నప్పటికీ కూడా కొన్ని మెలకువలు లేకపోవడం కారణంగా వెనకడుగు వేస్తున్నారు. సో ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమైనా సాగు సంఖ్య పెరిగిందా? ఒకటండి, నేలలో మనకి సేవ్ సాయిల్ అని చెప్పేసి ఇప్పుడు చాలా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. రైతులు కూడా చాలా మారుతున్నారు, ఎందుకంటే భూమి ఇంకా పాడైపోతుంది, గ్లోబల్ వార్మింగ్ వచ్చేస్తుందని అర్థమైపోతుంది వాళ్ళకి కూడా. నెక్స్ట్ తరానికి అసలు మనం పంటలు ఉండమని చెప్పేసి అర్థమవుతుంది. ఆ దిశలో కూడా వాళ్ళు కొంచెం మారటం జరిగిందండి. ఇప్పుడు మేము ప్రతి రైతుని కలుస్తున్నాము, మీరు చేసే విధానం మంచిది కాదండి, ఎరువులు కొట్టద్దండి, మన ఏదైనా కానీ గోదారిత ఎరువులు వాడదామండి అని చెప్పేసి మేము కూడా పెద్ద ఎత్తులో ఉద్యమం చేస్తున్నామండి. వాళ్ళు చాలా వరకు మారుతున్నారు, మా మాట కొంతమేరకైనా వింటున్నారండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే మరి కొంతమంది రైతులు కూడా సరే ఏంటి, ఎట్లా ఫార్మింగ్ ఎట్లా అవుతుంది గ్రామాలకు సంబంధించి మనం చూసిన సందర్భంలో, ఎట్లా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు చాలామంది ముందడుగు వేస్తున్నారు, ముఖ్యంగా యువ రైతులు కూడా ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం మీ గ్రామానికి సంబంధించి ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేశారు, ఎట్లా ఉందండి? అవునండి, నమస్తే అండి, నా పేరు ప్రకాశ్రావు, నేను సేంద్రియ వ్యవసాయ కోఆర్డినేటర్గా ఈ నూతక్క గ్రామంలో పనిచేస్తున్నాను. ఈ నూతక్క గ్రామంలో 300 మంది రైతుల్ని ఉన్నారు సార్. కొంత అన్ని క్రాపులు మన గ్రామంలో పండించేటువంటి పంటలు, పసుపు, వరి, కంద, అరటి, ఇటువంటి ప్రాసెస్ మీద మనం మొట్టమొదటిగా పిఎండిఎస్ అని చెప్పేసి 18 రకాలటువంటి విత్తనాలతోటి మనం పిఎండిఎస్ చేపిస్తామండి. ఈ పిఎండిఎస్ ఈ 18 రకాల విత్తనాలు పూత స్థాయికి వచ్చిన తర్వాత భూమిలో కలయబెట్టేసి ఆ తర్వాత మనం పైరేసుకుంటామండి. పైరేసుకునేటప్పుడు ఘనజీవామృతం, ఘనజీవామృతం అనేటువంటి దాన్ని మనం తయారు చేసుకుని ఏ రైతుకారు అయితే తయారు చేసుకుని 400 కేజీలు ఘనజీవామృతం ఒక ఎకరానికి వేసినట్లయితే అట్లాగనే దాని మనం ఎటువంటి రసాయనిక ఎరువులు ఉపయోగించకుండా ఇది సరిపోతుంది సార్. అలాగే తర్వాత విత్తన శుద్ధి చేసుకుంటాం, విత్తన శుద్ధి బీజామృతంతో తయారు చేస్తాం, ఆ బీజామృతాన్ని రైతులకి అందరికీ అందజేస్తున్నాం. ఈ బీజామృతం విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ఘనజీవం తీసుకున్నాం, తర్వాత ద్రవజీవామృతం పాటించుకుంటామండి. దీని ద్వారా మనం డిఏపి యూరియాలను చాలా పూర్తిగా తగ్గించవచ్చండి. అన్ని పంటలకు కూడా బాగా ఉపయోగపడుతుందండి. యువ రైతులు కూడా చేయటానికి ముందుకు వస్తున్నారు. దీనికి ముఖ్యంగా అంత సపోర్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ఆర్వైసే రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ నుంచి, రైతు సాధికార సంస్థ నుంచి ప్రతి గ్రామంలో కూడా ఒక్కొక్క గ్రామైక్య సంఘానికి ఒక్కొక్క కార్యకర్తను పెట్టి ఆ కార్యకర్తను 4 గ్రామాలకి మోటివేట్ చేయడానికి ఒక L1 కార్యకర్తను పెట్టేసి మా జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు పూర్తిగా మారటానికి మా రాజకుమారి గారు, మేడం గారు, జిల్లాధికారి గారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం ఈ గ్రామాల రైతులు మొత్తం కూడా చెప్తోంది, ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి పెద్ద సంఖ్యలో ఇటీవల కాలంలో రైతులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు రైతు సాధికార సంస్థ కూడా రైతులకు అండగా నిలవడంతో ప్రస్తుతం వారికి ఫార్మింగ్లో మెలకువలు నేర్పి ప్రస్తుతం కల్టివేషన్కి సంబంధించి ముఖ్యంగా మొక్క నాటిన దగ్గర నుంచి అవి పెరిగి క్రాప్కి వచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో వారికి పూర్తి స్థాయిలో మెలకువలు కూడా నేర్పుతున్నామంటూ కూడా ఇటు రైతు సాధికార సంస్థ ప్రతినిధులతో రైతులు కూడా ఒక రకంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేందుకే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకి నూతకి గ్రామాల పరిధిలో కనిపిస్తోంది. ఎటు చూసినా చుట్టూ కొండలు, గుట్టలు, నేల మీద రాళ్ళు, రప్పలు, వర్షాలు అంతంత మాత్రమే, నీటి వనరులు తక్కువే. అయినా ఇవేవి వారి సంకల్పానికి అడ్డుగా నిలవలేదు. పట్టుదలతో చెమటోడిస్తే సాధ్యం కానిది ఏది ఉండదని నిరూపిస్తున్నారు
రాళ్ల నేలల్లో రతనాల పంటలు పండిస్తూ తోటి రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు కామారెడ్డి జిల్లా సాగుదారుడు. మట్టి నేలల్లో ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే కానీ ఫలితాలు అంతంతర మాత్రమే లభిస్తాయి. కానీ ఈ రైతులు కొన్నేళ్లుగా సాగునేల లేక ఉన్న రాళ్ల నేలల్లోనే బంగారు పంటలు పండిస్తూ తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇంతకీ వీరి సాగు సీక్రెట్ ఏమిటి? ఏ ఏ పంటలు పండిస్తున్నారు? ఎలాంటి సాగు పద్ధతులు పాటిస్తున్నారు? కష్ట నష్టాలు ఏమిటో తెలుసుకోవాలంటే కామారెడ్డికి వెళ్లాల్సిందే. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలం ఇది. కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం ఇది. ఈ మండలం అంతా కూడా ఎటు చూసినా కొండలు, గుట్టలు, ఎత్తుపల్లాలతో దర్శనమిస్తుంది. చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో ఇంచు సాగు భూమి లేదు. రాళ్లు, రప్పలతో నిండిన ఎర్రరేగడి భూములే అధికంగా కనిపిస్తాయి. అలాంటి భూముల్లోనూ రైతులు సిరులు పండిస్తున్నారు. 60-70% దీన్ని సాగు చేసుకుంటే ప్రతి సంవత్సరం రాళ్ళు వెళ్ళినా పక్కకు తీసేసి తట్టె వేస్తాము. మొత్తం అవే రాళ్ళతోని తట్టె పెట్టుకుంటాము. మరి ఈ రాళ్ళలో దేవుడు కరుణించి మంచి వర్షాలు కురిపిస్తే ప్రతి సంవత్సరం మేము ఈ ఏరియాలో పత్తి పంట, కంది పంట, సోయా పంట ప్రధానంగా మేము రైతులు వేసుకుంటాము. ఈ శలక రాళ్ళ భూమిలలో పత్తి పంట ప్రతి సంవత్సరానికి మా చేనులో మొత్తం చిలకరాని భూమిలో మొత్తం మేము పత్తి పండిస్తాం, సోయా పండిస్తాం. దాంట్లో మేము మొత్తం బండలున్నా దానికి ట్రాక్టర్తో కొట్టేసి పక్కన పడేసి మేము దానికి పండిస్తాం. దాన్ని పండిన తర్వాత మాకు 5 క్వింటలు 6 క్వింటలు మాకు లాభం పడుతుంది. మాకు వర్షాలు పడితేనే భూములు పండుతాయి, లేకుంటే మేము మొత్తం వర్షం మీదనే ఆధారపడి ఉంటాము. వర్షాలు పడకపోతే మేము మొత్తం లాస్ అయిపోతాము. పండించిందంతా చేతి డబ్బులతో వేసి మేము ఇవన్నీ పండిస్తేనే మాకు కడుపుకు అన్నము అవన్నీ దొరుకుతాయి, లేకుంటే మాకు ఏం దొరకాయి. సోయా, పత్తి, పెసర్లు ఏం వేసినా కానీ అన్నీ మేము కడుపు కోసమే. మండలంలోని సోపూర్, డోన్గావ్, వజ్రకండి, శక్తినగర్, సావార్గావ్ తదితర గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో రాళ్ళు, రప్పలతో కూడుకున్న భూములున్నాయి. ఆ నేలల్లోనే పత్తి, పెసర, మినుము, సోయా, కంది వంటి పంటలను పండిస్తున్నారు ఇక్కడి రైతులు. వర్షాధార పంటల సాగులో తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. పంట సాగుకు ముందు భూముల్లో ఏడాదికి 2 సార్లు రాళ్లను ఏరిపారేస్తారు. ట్రాక్టర్తో నేలను చదును చేసుకుంటారు. విత్తు వేసింది మొదలు పంట చేతికొచ్చే వరకు నిరంతరం శ్రమిస్తూ మంచి దిగుబడుల్ని సాధిస్తున్నారు. సాగు భూములు లేవని మదన పడకుండా ఉన్న రాళ్లలోనే రత్నాలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడి రైతులు. మాది గట్టు భూమి ఉంటుంది, ట్రాక్టర్ కొట్టినప్పుడు రౌతు తీరేస్తేనే అరకతనకు వస్తుంది. ఒక బ్యాగ్ సోయేస్తే 2 క్వింటలు అవుతాయి. మీది వర్షం పడితేనే పంట వస్తుంది, లేకుంటే పంట రాదు, ఏం రాదు. నాకు 2 ఎకర భూమి ఉన్నది. ఎకరంకు 1 పైలి మినుము వేస్తే 2 మొన అవుతాయి, 1 క్వింటల్ అవుతాయి, ఇంతే అవుతుంది. సోయాబీన్ వేస్తాం, వర్షం లేకపోతే ఏం వెళ్ళలేదు సార్. వర్షం పడితేనే 1-7 క్వింటల్ దాకా వెళ్తాయి. మినుము 1-3 క్వింటల్ దాకానే వెళ్తాయి. రాళ్ళ భూమి ఇది, ఏం పండదు. రాళ్ళు ఎత్తేస్తేనే వర్షం మంచిగా పడితేనే పండుతుంది. కేవలం వర్షాధారంపైనే ఆధారపడి మాత్రమే ఏటా వర్షాకాలంలో పంటలు పండిస్తారు. వరుణుడు కరుణిస్తేనే వీరికి సిరుల పంట దక్కుతుంది. ఈ 7 వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతుల ఆనందానికి అవధులేవు. పత్తి వంటి వాణిజ్య పంటను పండిస్తున్నారు. మంచి దిగుబడి అంది వస్తుందని అంచనా వేస్తున్నారు. సేద్యం కలిసి రాలేదు. 1000 రూపాయలు పోసి వరి సాగు చేస్తే వరదలు ముంచేశాయి. వ్యవసాయంతో ఒరిగేదేమీ లేదనుకున్నారు. అనుబంధ రంగాలపై ఆసక్తి పెంచుకున్నారు. అందులోనూ వైవిధ్యమైన విధానాన్ని అనుసరించి ఆర్థికంగా నిలదొక్కుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన రైతు దంపతులు. పాడి, కోళ్లు, జీవాలు, చేపలు ఇలా అన్ని అనుబంధ రంగాలను మేళవించి ప్రతి నెల నికర ఆదాయాన్ని పొందుతున్నారు. అనుబంధ రంగాల్లోనూ సమీకృత విధానాలతో ముందుకు సాగుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన రైతు దంపతులపై నేలతల్లి ప్రత్యేక కథనం మీకోసం. ఖమ్మం జిల్లా కూసమంచి మండలం జుజ్జూలరావుపేట గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, రాణి దంపతులు గతంలో తోటి రైతుల్లాగే వరి సాగు చేసేవారు.
అయితే ఏటా వరదల కారణంగా పంటంతా నీటి పాలవటంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొనేవారు. వ్యవసాయంలో నష్టాలే కానీ లాభాలు చూడని ఈ దంపతులు పంటల సాగుకు స్వస్తి చెప్పి ఆదాయాన్ని అందించే వ్యవసాయ అనుబంధ రంగాల వైపు అడుగులు వేశారు. చేపలు, కోళ్లు, పాడి పశువులు, గొర్రెల పెంపకాన్ని చేస్తూ మిశ్రమ పెంపకంలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు. నాగేశ్వరరావుకు 6 ఎకరాల భూమి ఉంది. ఆ 6 ఎకరాలను భాగాలుగా విభజించి మిశ్రమ పెంపకాన్ని చేస్తున్నారు. 3.5 ఎకరాల భూమిలో 3 లక్షల రూపాయలు ఖర్చు చేసి చేపల పెంపకం కోసం చెరువును తవ్వించారు. రవ్వ, బొచ్చ, బంగారు తీగ ఇలా 4 రకాల చేపలను పెంచుతున్నారు. 365 రోజులు చేపలు పట్టుబడికి వచ్చే విధంగా ప్రణాళిక ప్రకారం వాటిని పెంచుతున్నానని రైతు నాగేశ్వరరావు చెప్తున్నారు. వారం వారం చెరువు దగ్గరే చేపలను అమ్ముతున్నానని మంచి ఆదాయం వస్తోందని నాగేశ్వరరావు తెలిపారు. గ్రామంలోనే ఊరు పక్కన 1 ఎకరాల వ్యవసాయ భూమి ఉందండి. వ్యవసాయ భూమిలో గతంలో వరి వేసేవాళ్ళం. వరి వేస్తే సరైన పంట దిగుబడి రాక చాలాసార్లు నష్టపోయినాం. ఆ పక్క పైనుంచి వరద పడి వరదలో మునిగిపోయేది పొలం. ఆ టైర్ మిషన్లు కోయక చైన్ మిషన్లతో కోపించి చాలా వరకు నష్టపోయినాం. సరే దాని అనుగుణంగా కేసీఆర్ గారు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి మరించండి, వరి వద్దు, వేరే చూడండి, దాని ప్రకారం ఆలోచన చేసి 3.5 ఎకరాల చేపలు చేరుతో ఇచ్చినామండి. 3 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాం, బాగానే ఉంది. సంవత్సరానికి 1 ఎకరం మీద 1.5 లక్షలు అట్లా మిగులుతుంది. దాని తర్వాత దాంతోపాటు ఇక పక్కనే ఉన్న భూమి ఇంకా 2.5 ఎకరాల దాకా 3.5 ఎకరాల దాకా ఖాళీగా ఉంది. ఈ 2.5 ఎకరాల్లో ఏం చేద్దామని ఆలోచించి 1 ఎకరంలో షెడ్ వేసినామండి. 9 లక్షల రూపాయల ఖర్చుతోటి షెడ్ వేసినాము. దాన్ని 3 భాగాలు విభజించినాము. దాంట్లో 2000 బాయిలర్ కోళ్ళ ఫారం వేసినాము. అది 2 బ్యాచ్లు తీసినామండి. బ్యాచ్కి 60 వేల రూపాయల చొప్పున మిగిలినాయి మాకు. అది కూడా బాగానే ఉంది. దాంతోపాటు 60 పొట్టేలు తీసుకొచ్చి పెంచుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. అది 100 పొట్టేలతో చేయాలనుకుని ఇప్పుడు 60 పొట్టేలతో చేసినాం. మొన్న దసరా పండుగకి 15 పొట్టేల దాకా అమ్మినాం అండి. ఒక్కో పొట్టేల మీద 4000 రూపాయల ఆదాయం వచ్చింది మాకు 3 నెలల కాలానికి. అది కూడా బాగానే ఉంది. దాంతోపాటు మినీ డైరీలాగా పెట్టుకొని 4 గేదెలు పెట్టామండి. 10 గేదెలు ఉండేటట్టు ప్లాన్ చేసాం. ప్రస్తుతానికి 4 గేదెలతో నడిపిస్తున్నామండి. రోజు 30 లీటర్ల పాలు అవుతున్నాయి. లీటర్ 60 రూపాయల చొప్పున చుట్టుపక్కల పాలేరు కూసుమంచి మా ఊళ్ళో అమ్ముతున్నామండి. మరో 1 ఎకరం విస్తీర్ణంలో భారీ షెడ్డును ఏర్పాటు చేసుకుని దానిని 3 భాగాలుగా విభజించి బ్రాయిలర్ కోళ్లు, గొర్రెలు, పాడి పశువులను పెంచుతున్నారు ఈ రైతు దంపతులు. స్థానికంగా గేదె పాలను విక్రయిస్తూ కోడి, గొర్రె మాంసాన్ని అమ్ముతూ తక్కువ పెట్టుబడితో ప్రతి నెల 1 లక్ష రూపాయల ఆదాయం వచ్చే విధంగా ప్రణాళిక ప్రకారం పెంపకం చేస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మాకు 6 ఎకరాల పొలం ఉంది. అందులో 3 విభాగాలుగా చేసాం. 3 ఎకరాలు చేపల చెరువు, కోళ్ల ఫాము, డైరీ ఫాము, గొర్రెల ఫాము, గడ్డి కోసం 3 ఎకరాలు వేసాం. వాటి నుంచి ఇక పాలతోటి జీతగాళ్ళ ఖర్చులకు వస్తాయి. గొర్రె పొత్తులు అవి అమ్ముతూ 4 నెలలకు ఒకసారి అమ్ముతుంటాం. అవి మందులు అటు ఇటుకి వస్తున్నాయి. చేపలేమో వారానికి ఒకసారి అమ్ముతాం. అది పాలే నుండి మార్కెట్ నుంచి వచ్చి తీసుకెళ్తారు. ఇక మాకు వెటనరీ డాక్టర్ పాలే నుంచి వస్తారు. ఆయన పేరు శ్రీనివాసరావు గారు. ఆయన మాకు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తే వస్తారు, అన్నీ చెప్తారు, మందుల గురించి అవి ఇవి ఎట్లా వేయాలనేది. మేము అక్కడుండి దగ్గరుండి జీతగాళ్ళతోనే వేయించుకుంటాం, చేస్తాం. ఈ పాల విషయంలో డైలీ పాలు అమ్ముతుంటాం. ఆ డబ్బులు ఏ రోజు హోటల్లో తీసుకొని జీతగాళ్ళ వర్కర్కి ఏ రోజు డబ్బులు ఆ రోజు చేసేస్తాం. కావాలన్న వాళ్ళకి ముందు కూడా ఇస్తుంటాం. చేపలు వారానికి ఒకసారి పట్టుకెళ్తారు. వాళ్ళే వాళ్ళు వేసుకొని పట్టుకొని వెళ్తారు. కేజీకి 100 రూపాయల చొప్పున ఇస్తాం తెల్ల చేపలు. కొర్రమైన అయితే 250 రూపాయలు కేజీ మాకు హోల్సేల్ రేటు. వాళ్ళు ఇక బయట కొంచెం లాభం చూసి అమ్ముకుంటారు. ఇక వీటితోనే మాకు నడుస్తుంది. ఇదివరకు బిజినెస్ ఉండేది. ఇప్పుడు ఆ బిజినెస్ క్లోజ్ చేసి ఈ కరోనా డబ్బులు ఖాళీగా ఉండేసి 1 ఇయర్ బిజినెస్ పడిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేసుకున్నాం. ప్రొక్లెన్స్ ఇంకా మా పక్కన మా ఊర్లో కోళ్ళ ఫామ్ వెంకన్న గారు అనే వారు ఉన్నారు. తన వల్ల ఇక్కడికి వచ్చాక మేము కరోనా ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు చెప్పారు ఇలా చేసుకుంటే మాకు కూడా ఎట్లుంటుందంటే బాగుంటుందని చెప్పడం వల్ల ఆయన సలహాతోటి మేము ఇట్లా చేసుకోవడం స్టార్ట్ చేసాము. మళ్ళీ డైలీ ఇన్కమింగ్ కోసం పాలు గేదెలు ఉంచుకున్నాం. 5 గేదెలు ఉన్నాయి, గౌడ్ గేదెలు. గొర్రెపోతులు 40-50 ఉన్నాయి. మేకలు 10-15 ఉంటాయి. వాటితోటి 4 నెలలకు ఒకసారి తేవడం, మేపుకోవడం, అమ్ముకోవడం, 2-3 వేలు లాభం చూసుకోవడం, అమ్ముకోవడం,
దాంతోనే నడుస్తుంది. ఇంకా చిన్నగా ఉంది, ఇంకా రన్ చేయడం పెద్దగా చేయాలన్నదే మా కోరిక. పొలం అంటే అండి, వర్షాలు లేనప్పుడు బాగుండేది. వర్షాలు వచ్చినప్పుడు కొయ్యడం కూడా లేదు. కొయ్యడం లేదంటే అందులో మిషన్లు దిగబడిపోయేది, వర్కర్ రాకపోయేది, 2 ఎకరాలు అసలు కొయ్యకపోయేది ఆ వెనకాల చెరువుది. దానివల్ల లాసే వచ్చింది. ఇక అనేసి చుట్టూ కట్టలు పోసి చేపలు పెట్టుకున్నాం. చేపలు ఫస్ట్ సంవత్సరం మాకు కట్టలు కరెక్ట్ రాక మొత్తం తెగిపోయింది పెద్ద వర్షాలకు పోయిన సంవత్సరం. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మంచిగా చేసుకొని సైడ్ కాలువలు తీసేస్తాం. నీళ్ళు ఇప్పుడు వరద నీళ్ళు అనేది బయటికి పోవడానికి, ఎక్స్ట్రా నీళ్ళు మార్చుకోవడానికి 15 రోజులకోసారి మార్చుకోవడానికి అలా పెట్టుకొని ఇప్పుడు మంచిగా ఉంది. అసలు అయితే ఇప్పుడు పట్టించి మనం కూలోళ్ళం పెట్టకుండా వాళ్ళే వచ్చి హోల్సేల్గా తీసుకుపోవడం పట్టుకోవడం మాకు రిస్క్ లేదనమాట. వారానికి ఒకసారి వైద్యులు వచ్చి పశువులు జీవాల ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు. సమయానుకూలంగా వ్యాక్సిన్లను అందిస్తున్నారు. పెంపకంలో ఏవైనా సమస్యలు ఏర్పడితే సలహాలు సూచనలను అందిస్తున్నారు. తమను ఆదర్శంగా తీసుకుని తోటి రైతులు వ్యవసాయ అనుబంధ రంగాల వైపు అడుగులు వేసి లాభాలను పొందాలని కోరుకుంటున్నారు ఈ దంపతులు. నాగేష్ గారు చాలా మంచి ఇంట్రెస్ట్ తోటి చేపల చెరువు ఒకటి, కోళ్ల ఫామ్ ఒకటి, ఈ ర్యామ్ షీప్ ర్యామ్ ఒకటి పెట్టారు. వాళ్ళు చూడమని చెప్తే ప్రతి వీక్లీ ఒకసారి వచ్చి మేము విజిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ గొర్రెలకు గతంలో మా గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారం పీపీఆర్ వ్యాక్సిన్, బ్లూటంగ్ నేల నీలి నేలక వ్యాధి నిమూలన కార్యక్రమం, మరియు జీవాలకు నత్తల మందు ఇవ్వడం జరిగింది. కొన్ని కొన్ని గేదెలకు కొంతగా బాగలేదన్నా కానీ వారి యొక్క వారు కూడా మేము ఫోన్ చేసే మంచిగా సహకరిస్తున్నారు, మేము కూడా అంతే సహకరిస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు చాలా బాగానే ఉంది. మాకు ఈ విత్తనాలు కూడా వస్తున్నాయి, ఆ విత్తనాలు కూడా చెప్పాము. వారు కూడా ఇంట్రెస్ట్ తోటి ఈ ఎస్ఎస్జి కూడా ఫ్లాట్ వేశారు. ఈ దూడల పోషణలో కానీ, దూడల పెంపకంలో కానీ, గేదెల పెంపకంలో కానీ వారికి ఉన్న ఇంట్రెస్ట్తో పాటు మా యొక్క సలహాలు కూడా తీసుకొని వాళ్ళు ఏ సందర్భంలోనే ఎప్పుడు ఫోన్ చేసినా మేము అందుబాటులో ఉంటామని చెప్పాము. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.